నమస్కారం. యూనియన్ మీడియా న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం. జగన్పై దాడి కేసులో దుర్గారావును వదిలిన పోలీసులు. ఏపీలో 20 రోజుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే రాజన్న పాలన సాధ్యమని పెందుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరెడ్డి భగత్ అన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గోపాలపట్నం తన నివాసం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీసుకు చేరుకుని నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శేషశైలజకు అందజేశారు. నామినేషన్కు ముందుగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని ప్రధాని కోరారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాకతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారని ఆయన అన్నారు. పెందుర్తి బరిలో ఉన్న ఎన్డీఏ కూటమి అధికార వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు అవినీతి ఆరోపణతో కూరుకుపోయారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రజలు ఆలోచించి తనకు పెందుర్తి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఆ సమస్యలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేసుకుంటూ పెందుర్తి నియోజకవర్గం చూస్తే, ఈ కూటమి చూస్తే ఇద్దరు రమేష్లు. ఒక రమేష్ ఏమో మాజీ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు పిఆర్పీ టైంలో. ఆయన ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవేళ వరకు పెందుర్తిలోకి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఓటు ఆడినందుకు వస్తున్నారు. మీరందరూ గమనించాలి. అలాగే ఆంధ్ర విజయ్ మాల్యా అటువంటి సీఎం రమేష్ గారు, ఇంకో రమేష్ గారు ఆయన ఎన్నికలకి వస్తారు మళ్ళీ మనకు కనిపించరు. అందుకోసమని మీరందరూ ఆలోచించుకొని కాంగ్రెస్ని ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ. ఆ సమస్యలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేసుకుంటూ పెందుర్తి నియోజకవర్గం చూస్తే, ఈ కూటమి చూస్తే ఇద్దరు రమేష్లు. ఒక రమేష్ ఏమో మాజీ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు పిఆర్పీ టైంలో. ఆయన ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవేళ వరకు పెందుర్తిలోకి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఓటు ఆడినందుకు వస్తున్నారు. మీరందరూ గమనించాలి. అలాగే ఆంధ్ర విజయ్ మాల్యా అటువంటి సీఎం రమేష్ గారు, ఇంకో రమేష్ గారు ఆయన ఎన్నికలకి వస్తారు మళ్ళీ మనకు కనిపించరు. అందుకోసమని మీరందరూ ఆలోచించుకొని కాంగ్రెస్ని ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ. నంద్యాల జిల్లా డోన్పట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంత్రి బుగ్గన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డోన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కోట్ల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడో ఏమో యాక్సిడెంట్ జరిగితే అది నాకు సంబంధించిన కారని ఆరోపణ చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడేటప్పుడు ఏం జరిగిందని నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందని, ఆ యాక్సిడెంట్ నాకు సంబంధమని, ఏదో మా పని మనుషులు క్రూరమని అన్నారని, ఎవరో సూసైడ్ చేసుకున్నారని. ప్రకాష్ రెడ్డి గారు మీరు సీనియర్ కదండి, మీరు సీనియరు, దాదాపు 75 దగ్గర దగ్గర మీరు ఏదన్నా కానీ ఒక రిపోర్ట్ మీ ముందుకు వచ్చినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి నిజ నిజాలేమని చెప్పి కనుక్కొని మాట్లాడాలి. కానీ ఏది కనుక్కోకుండా ఎక్కడో ఏమో పేపర్లో ఎవరో ఏదో రాసినారని చెప్పి పేపర్ క్లిప్పింగ్ చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేసేటండి. నిజం చెప్పాలంటే అనుభవం ఉన్న రాజకీయ నాయకులు, అంటే ఎస్పెషల్లీ మంత్రి పదవిలో అట్లా చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందర ఒకటికి 2 ఫ్యాక్ట్స్ కనుక్కుంటారు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ కనుక్కోకుండా ఊరుకూరికనే మాట్లాడితే అది నానా పులివచ్చ కథ టైప్ అయిపోతుంది. మనం ఒక బాధ్యత గల పోస్టులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏం మాట్లాడినా కూడా దాని వెనకాల నిజాలేమి అనేది ఖచ్చితంగా
మనకు ఎవరో ఊరికే చెప్పి మనం ఏదో చెప్పిన మాటలు విని మనం మాట్లాడేది చాలా పొరపాటు. ఒకసారి పబ్లిక్ మనం మాట్లాడే దాని మీద నమ్మకం కోల్పోతే మళ్ళా మళ్ళీ రాదు. ఎమ్మిగనూరు కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్టణ కార్యదర్శి దామా నరసింహలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మిగనూరు మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్పై అసభ్య పదజాలంతో మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. తిక్కతిక్క మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. నాలుగు కోస్తానని మాట్లాడారు. బుట్టా రంగయ్య, నీవెంత పోటీ మాగాడవో మాకు తెలుసు, నువ్వెంత నీ బతికెంత అని అన్నారు. బుట్టా రంగయ్య వాళ్ళ పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కర్నూలు గౌరవ ఎంపీ సంజయ్ కుమార్ గారి గురించి అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు విమర్శలు అనేది సర్వసహజము. అయితే ఆరోగ్యకర వాతావరణంలో విమర్శలు అనేది ఉండాల. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటల్లోనే ఇతరులు కూడా మాట్లాడుతున్నాడు. సంజయ్ కుమార్ గారిని చిల్లర మల్లర మాటలు చిక్కటిక్క మాటలు మాట్లాడితే నేలకు తెగ కోస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ముట్ట రంగయ్య, నువ్వు ఎంత పూటు మొగడో మాకు తెలియదా? నేలకేసేంత కోసేంత మునగడివా నువ్వు? ఒకసారి నీ చరిత్ర గురించి ఎన్నోళ్ళు ప్రజలకు తెలుసు, మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తా. కొన్ని కళ్యాణమంట భూము అధ్యక్షుడిగా ఉండి కొన్ని కళ్యాణమంట భూమిని వ్యభిచార అడ్డాగా తాగుబోదు అడ్డాగా మార్చి 14 సంవత్సరాల మైనర్ బాలక మీద నువ్వు లైంగిక దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారి నీ మీద ఫోర్ చట్టం కింద కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసినప్పుడు ఎమ్మెల్యే కేశవ రెడ్డి గారు అడ్డుపడి మా పరువు పోతుందని చెప్పి ఆ కేసు నుండి కాపాడడం జరిగింది. ఆ రోజు టీవీ ఇతర కొన్ని ఛానల్లో స్క్రోలింగ్ వచ్చింది, ఒకటి రెండు పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగింది. నెలకు 1,00,000 రూపాయలు జీతం తీసుకొని పుల్లకి ఏమైనా సాయం చేశారా మీరు? మీ పార్టీ తరఫున మరి సంజీవ్ కుమార్ ఏం చేసావని అడుగుతున్నావు, మేము చేస్తాం. మరి నువ్వేం చేసావు? ఈ భార్య ఏం చేసింది? నీ ఎమ్మెల్యే ఏం చేశావు? కాబట్టి మేము తెలియజేసి ఒకటే చెప్తున్నాం, ఏదైనా కానీ విమర్శలు విమర్శగా ఉండాలి కానీ నాలుగు తల్లు నష్టమైతే ఇక్కడ ఎవరు చూస్తూ లేరు. అదేవిధంగా ఇంకొక విషయం, బుట్ట రంగయ్య గారు ప్రెస్ మీట్లో కూర్చొని ఆయన పట్టణ అధ్యక్షుడిని పరిచయం చేసుకున్నాడు. చేసుకుని 33వ వార్డ్ కౌన్సిలర్ సోదరాన్ని పేరేమని అడుగుతున్నాడు. ఆయన ఏమో అధ్యక్షుడే, నీ కౌన్సిలర్ పేరే నీకు తెలియదు, నువ్వు నాయకుడువా? నీ ధ్యాస ఈ మనసు అమ్మాయి మీద ఎప్పుడు ఏడైతుందా? మందు తాగుదామా? దీన్ని బతుకు ఇది నీ అనకారం. నువ్వు రాజకీయాలు మాట్లాడతావా? సిగ్గు వస్తున్నాయా? చేనేతకు మేము సిగ్గుపడుతున్నాం. ఎన్నెన్నో చేనేతల పొరవు తీసినటువంటి దౌర్భాగ్యుడు దరిద్రుడు నువ్వు. గన్నవరంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ సతీసమేతంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగిందన్నారు. మూడవసారి కూడా హ్యాట్రిక్ కొడతామన్న నమ్మకం ఉందన్నారు. బ్రహ్మలింగయ్య చెరువు రిజర్వాయర్ పనులు 90% పూర్తయ్యాయని, కొన్ని ఆటంకాల వల్ల పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇంకో సెట్ ఈ నెల 25వ తారీఖున నామినేషన్ ఫైల్ చేస్తాం. అంటే డమ్మీ అభ్యర్థిగా నేనే ఆయనతో కలిసి పనిచేస్తా. మీకు ఏమన్నా అభ్యంతరమా? ఆయన నాకన్నా ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. మా మధ్య ఎటువంటి విభేదాలు, నేనే ఆయనతో కలిసి పనిచేస్తాను, ఆయన నాయకత్వంలో పనిచేస్తాను. భరత్ కూడా ఉన్నారు కదా ఇక్కడే. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఎవరైనా నమ్మకం లేకపోతే పోటీ చేయరు కదా. ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది 20 మంది 50 మంది పోటీ చేస్తారు. పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము గెలుస్తాం అనుకుంటారు, లేకపోతే అందరూ పోటీ చేయరు కదా. అట్లే కదా, ఎక్కడ జరగలేదు ఇదంతా కూడా.
పచ్చ మీడియాను వీళ్ళ గొడవ ఎట్లా ఉంటుందంటే, బ్రహ్మలింగం చెరువుకి రిజర్వాయర్ కింద శాంక్షన్ చేయించి, నేను డబ్బులు శాంక్షన్ చేయించి 90% పని అయిపోయింది. వీరపనేని గూడెం స్థానికులు ఎవరో దాని మీద కోర్టుకు వెళ్ళడం మూలాన కొంతకాలం ఆగింది. అంతే తప్పితే రిజర్వాయర్ పనులు కానీ 90% అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చెబుతారు, ఆ చెరువు తెలియదు, రిజర్వాయర్ తెలియదు, దానికి ఎవరు డబ్బులు శాంక్షన్ చేయించారో తెలియదు, మేం చేపిస్తామని చెబుతారు కొత్తగా. అంటే ఇదివరకు కొంతమంది ఉండేవాళ్ళు, రేపు ఎల్లుండి ప్రభుత్వం ఒక పని చేస్తుందంటే ముందు రోజు ధర్నాకు కూర్చునేవాళ్ళు కొంతమంది, కొన్ని పార్టీల వాళ్ళు. అట్లా ఈ మధ్య కొంతమంది ఏంటంటే అయిపోయే పని మేం చేస్తామని చెబుతారు. మేం చేసిన పనిని ఫైనల్ స్టేజ్లో ఉండగా మేం చేస్తామని చెబుతారు. ఇదివరకులో అలాగే ఇళ్ళ పట్టాలు ఎంఆర్ఓ గారులు కానీ లేకపోతే స్థానికం కానీ ఇచ్చేవి కాదు, అవన్నీ కూడా సెంట్రల్ సర్వర్లో స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇస్తా ఉంది. ఇదివరకులాగా ఇచ్చినటువంటి ఫిజికల్ పొజిషన్ సర్టిఫికేట్లు కానీ పట్టాలు కానీ కాదు, అవన్నీ కూడా సెంట్రల్ సర్వర్లో ఉండి వాటికి ఆధార్ నెంబరు, కేఆర్ఐ నెంబరు, అట్లాగే లేఅవుట్ నెంబరు అన్నీ కూడా ఎంటర్ చేసి వచ్చేవి. కాబట్టి అట్లా జరగటానికి అసలు ప్రసక్తి లేదు. గన్నవరం గుడి గన్నవరం బాపులపాడు మండలాల్లో 12,600 ఇళ్ళ పట్టాలు అంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా రెడీగా ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ రావటం మూలాన వాళ్ళు ఇవ్వలేకపోయారు, అధికారుల దగ్గర ఉన్నాయి, ఎన్నికల తర్వాత వాళ్ళు ఇస్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోనే ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేటి ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి మెదక్లో మరోసారి మూర్ఖత్వాన్ని చాటుకున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలదీస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పుడేమో గజ్వేల్ అభివృద్ధి ఇందిరాగాంధీ హయాంలో అయిందని అంటున్నారు. గజ్వేల్కు సిద్దిపేటకు రైలు తెచ్చింది కేసీఆర్, 3 యూనివర్సిటీలు తెచ్చింది కేసీఆర్, ఉద్దేశపూర్వకంగానే మాపై నిందలు వేస్తున్నారని అన్నారు. ఆ పాత రాతి యుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దయి చేసుకుని చూడు రేవంత్ రెడ్డి, మెదక్లో ఏం అభివృద్ధి జరిగిందో నీకు కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు మెదక్ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే మీరు పట్టించుకోలేరు, కానీ కేసీఆర్ మెదక్ను జిల్లా చేసిండు, అద్భుతమైన కలెక్టరేట్ భవనం కట్టిండు, అద్భుతమైన ఎస్పీ బిల్డింగ్ కట్టిండు, జిల్లా కార్యాలయాలు కట్టిండు. నువ్వు వచ్చి ఇప్పుడు ఉన్న జిల్లా తీసేస్తా అంటున్నావు, జిల్లాలు ఎక్కువైనాయి జిల్లాలు తీసేస్తా అంటున్నావు, అంటే మెదక్ జిల్లాను తీసేయడం కోసం నీకు మెదక్ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటేయాలా? గత ప్రభుత్వాలు సింగూరు జలాలు హైదరాబాద్కి అప్పచెప్పి మెదక్ జిల్లా ప్రజలు నోరు కొట్టిండు, కానీ కేసీఆర్ గోదావరి జలాలను, కృష్ణా జలాలను హైదరాబాద్కిచ్చి సింగూరు జలాలను మెదక్ నిజామాబాద్ జిల్లా కాకపోతే నీ ఐహెచ్ చేసిండ ఎవరు చేసిండు? సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది ఎవరు? కేసీఆర్ కాకపోతే. నీకు రాహుల్ గాంధీ బాయి అయిపోయిండు, మోడీ గారు బడే బాయి అయిపోయిండు. రాహుల్ గాంధీ ఏమో అదానీ మంచోడు కాదంటాడు, నువ్వేమో అదానీ ముద్దొస్తుందంటు, అర్థమైతలేదా? ఇప్పుడు ఎవరు ఎవరితో దోస్తానే చేస్తున్నారు? వాస్తవాలు మాట్లాడు. అసెంబ్లీ ఎన్నికల ముందంటే రేవంత్ రెడ్డి పిట్టల దొరవలే మాట్లాడితే అప్పుడు పాపం ప్రజలు కొంతవరకు నమ్మిండ్రు, కానీ ఒక్కసారి మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రతిసారి మోసం చేయలేవు. ప్రజలను ఒక్కసారి అంటే మోసం చేయగలుగుతావు కావచ్చు, ఏదని బాండ్ పేపర్లు వంచి 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ. నిడదవోల మండలం విజ్ఞేశ్వరం గోపవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిడదవోల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేని తెలిపారు. కుల మత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. ఏ బాబు, థ్యాంక్ యూ సార్. జగన్ గారు పెట్టే పథకాల ద్వారా, జగన్ గారు చేసే పనుల ద్వారా, జగన్ గారు చేసే గ్రామ అభివృద్ధి ద్వారా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఒక్క నిమిషం ఆలోచిస్తే మనమే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటామమ్మా, సరైన నిర్ణయం తీసుకుంటాం. జగన్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు, మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్తా ఉన్నారు.
అదే నిదానంతో మేము కూడా ఇక్కడ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు ఏదో జనసేన టికెట్ ఇచ్చారని మళ్ళీ గతంలాగా మనం తప్పు చేయకూడదు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలి. మరియు బలహీన వర్గాలు చెప్పాలమ్మా నిలుస్తూ మన నిడదవ్వ గతంలో గడప గడపకి వచ్చిన అందరినీ కూడా కలిశారు. మన జిఎస్ రావు గారి తనయుడు వైఎస్ ఇదే విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా కూడా అనేక పనులు చేసుకునే అవకాశం మనకు వస్తామా? జగన్ గారు సీఎం గా ఉండి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే మరి ఈ అవకాశం మనం పోగొట్టుకోకూడదమ్మా. బాగున్నారమ్మా, నమస్తే. రెండు ఓట్లు ఇస్తారమ్మా, ఒకటి ఎంపీది అమ్మా పోనీ. డాక్టర్ గూడు శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ పెడతారు, రెండు ఎమ్మెల్యేలమ్మా నేను శ్రీనివాస నాయుడు గారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మరి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, నన్ను ఎమ్మెల్యేగా చేయమని కోరుతా ఉన్నాం. నమస్తే, బాగున్నారమ్మా. ఆచంటన ఈశ్వర్గం దొంగరావుపాలెం గ్రామంలో శెట్టిబ్రజ కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా జిత్తిక బాలయ్య, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం నాయకులు కౌరు సర్వేశ్వరరావు, జిల్లా బీసీ నాయకులు కోన హనుమంతరావు, పెచ్చెట్టి జేమ్స్, అగ్ని కులస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతపల్లి గురుప్రసాద్, బీసీ కులాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఎన్నికల జాతర దగ్గరికి వచ్చింది. మరి జాతర మనం అందరం చూస్తూనే ఉన్నాం, మనం అందరం చూస్తూనే ఉన్నాం. గతంలో చిట్టుబల్జీ కులస్తులకి, గౌడాస్కి కానీ, తోటి బీసీలకు కానీ పదవులు ఇచ్చిన వాళ్ళు లేరు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ జాతులకి మేలు చేసిన నాయకులు ఎవరు లేరు. కానీ మరి అప్పట్లో మన కుల పెద్దలు, ఈస్ట్ వెస్ట్ అలాగే బొంబేలో ఉన్న పెద్దలు, విశాఖపట్నంలో ఉన్న పెద్దలు, చెన్నైలో ఉన్న కులస్తులందరూ బస్సుల మీద వచ్చి రాజమండ్రి తణుకు తాడేపల్లిగూడెంలో భారీ ఎత్తున శెట్టిబజ్జి మహానాడు పెట్టడం జరిగింది. కానీ అప్పట్లో మన నాయకులు డిమాండ్ చేసేవాడు మాకు 2 MP సీట్లు ఇవ్వండి, 5 MLA సీట్లు ఇవ్వండి అని డిమాండ్ చేసేవారు నాయకులు. కానీ ఆదుకున్న నాయకులు లేడు, ఇచ్చినడు నాయకుడు. అందుకోసం ఈ గుర్తింపులలో మనం ఇవాళ ఎవరి పక్షాన ఉండాలి? జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉండాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వేలువెన్ను గ్రామంలో మొగ సెంటర్ నందు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం వడియంపేట గ్రామానంది గల 85 వర్డ్ స్కూల్కు ప్రభుత్వం నుండి అనుమతులు మంజూరు చేశారని స్కూల్ చైర్పర్సన్ సిహెచ్ కామేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అనంతపురం విద్యార్థులకు అందించాలనే సదుద్దేశంతో అనంతపురంలో ఈ విద్యా సంస్థను స్థాపించడానికి ముఖ్య ఉద్దేశమని అన్నారు. తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన ఉందని హర్షం వ్యక్తం చేశారు. కానీ కొంతమంది 85 వర్డ్ స్కూల్ను అనంతపురంలో కాకుండా అడ్డుకోవడానికి ఎన్నో విశ్వప్రయత్నాలు చేశారని, కానీ న్యాయం ధర్మం ఎప్పుడు విజయం సాధిస్తుందని అన్నదానికి నిదర్శనంగా అధికారులు నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరు చేశారని అన్నారు. Very happy to see all of you here and for your presence also. Thankful to have come here. And I have worked in Anantapur 10 years back in corporate school as a principal. And I have seen among the parents that they want to provide for their children quality education, and that is not getting from the school. So Edifi World School and I ఎడిఫై వరల్డ్ స్కూల్ ఇప్పుడు ఒక ప్రత్యేకత ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో 42 సిటీస్లో
90+ schools తో 30,000 మంది విద్యార్థులతో నడుస్తుంది. మనకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. ఎంపీఐ స్కూల్లో ఎస్పెషల్లీ ఆడపడికి అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్కి, ఆల్రౌండ్ డెవలప్మెంట్కి, స్కిల్ డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఎడ్యుకేషన్ స్కూల్ అనంతపూర్లో స్థాపించడం అనుకుంది. వచ్చినప్పుడు చాలామంది తల్లిదండ్రులు మాకు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఎంతో సహాయం అలాగే ఎంతో సపోర్టివ్గా నిలబడ్డారు. కొంతమంది ఎడ్యుకేషన్ స్కూల్ని అనంతపూర్లో రానివ్వకుండా చేయడం కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మేము ఎడిపోవాల్సి నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి, అలాగే ఎంతమంది తల్లిదండ్రులు ఎడిపోవాల్సి స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చేర్చడానికి ఆసక్తి పరుస్తూ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు కష్టకాలంలో మమ్మల్ని మేము ఇబ్బందులు పడినప్పుడు మాకు సపోర్ చేసిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పాత్రికేయులకి, అలాగే మా స్టాఫ్ మెంబర్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. పాత్రికేయ మిత్రులందరికీ అభినందనలు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కమింగ్ అండ్ యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్. ఎడిఫై వరల్డ్ స్కూల్ అనేది ఒక బ్రాండ్ ఉంది అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ ఇన్ ద ఇండియా. ఇట్ హ్యాస్ మోర్ దెన్ 90 schools ఇన్ 40 cities, మోర్ దెన్ 36,000, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ గుడ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రొవైడింగ్ టు ద చిల్డ్రన్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రూవెన్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర అండ్ రాయలసీమ ఏరియాస్. సో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ అనంతపూర్ 10 years back, అండ్ ఐ యాజ్ ఎ ప్రిన్సిపల్ అండ్ ఐ హ్యావ్ సీన్ అమాంగ్ ద పేరెంట్స్ దట్ టు ప్రొవైడ్ ఎ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్ అండ్ విచ్ దే ఆర్ అనేబుల్ టు గెట్ దో దే ఆర్ పేయింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫీజెస్ టు ద కార్పొరేట్ స్కూల్స్. సో వీ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ ఎడిఫై వరల్డ్ స్కూల్ ఇన్ అనంతపూర్. అండ్ అనంతపూర్లో ఎడిఫై వరల్డ్ స్కూల్ వచ్చినందుకు తల్లిదండ్రులందరూ కూడా ఎంతో సంతోషించి, చాలామంది ఎడిఫై వరల్డ్ స్కూల్ వచ్చినందుకు మా ఆఫీస్కి వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లోని జాయిన్ చేయడం కోసము ఎంతో సంతోషాన్ని అలాగే ఆతృతను వ్యక్తపరుస్తున్నారు. బట్ చాలామంది ఎడిఫై వరల్డ్ స్కూల్ని రానివ్వకుండా చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఎప్పటికీ ధర్మం న్యాయం గెలుస్తుందని చెప్పేసి ఈరోజు మేము నిబంధనలకు లోబడి అన్ని డాక్యుమెంట్స్ కూడా గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడం వలన అధికారులు మాకు అనుమతి మంజూరు చేశారు. అనుమతి మంజూరు చేయకుండా ఉండడం కోసం, మాకు అనుమతి రాకుండా ఉండడం కోసం చాలామంది చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. సో దానికి ఈరోజు ఇట్ ఈస్ ప్రూవింగ్ దట్. సో వీఆర్ వెరీ ఫెయిర్ ఇన్ ద సొసైటీ అండ్ we want to provide a quality education to the students. So ee roju evaraina ante maatho paatu chaala mandi patrikaya mitrulu unnaru, ade vidhanga talli dandrulu unnaru, shreyablashulu unnaru, alage maa staff unnaru, veellandaru kuda maaku enni ibbandulu vachina kuda 2 months nunchi so almost andaru anantapur jillalo anantapur nagaramlo andarki telusu ఐడిఫై వరల్డ్ స్కూల్ని ఎన్ని ఇబ్బందులకి ఎవరెవరు గురి చేస్తున్నారు అన్నది. ఎన్ని ఇబ్బందులు పడినా కూడా చాలామంది తల్లిదండ్రులు, మిత్రులు, శ్రేయభిలాషులు, పాత్రికేయులు, అలాగే మా స్టాఫ్ అందరూ కూడా మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ మాకు సహకరించినందుకు, మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అధికారులు కూడా అన్ని నిబంధనలకు లోబడి ఉన్న ఎడిఫై వరల్డ్ స్కూల్కి అనుమతి ఇచ్చినందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా సార్ జనవరి 28 ఐ హ్యావ్ పెయిడ్ ఫర్ చలాన్ టు ద గవర్నమెంట్. సో నేను 30th నేను అప్లోడ్ చేశానండి. 30th నేను అప్లోడ్ చేసినప్పటికి కూడా ఈరోజు వరకు పర్మిషన్ ఎందుకు రాలేదన్నది, అది నేను అదే చెప్తున్నాను. అడ్డుకోవడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు జరిగాయన్నది. ప్రాసెస్ అన్నాక మనకి చాలా మాకు డిఓ ఆఫీస్ వాళ్ళు చెప్పిందండి, మీరు ఎటువంటి ప్రాసెస్ చేయలేదు అనేది వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్. మేము మాట్లాడింది కదా, వాళ్ళు ఏదైతే ప్రెస్ నోట్ ఇచ్చినారో దాని మీద దాన్ని మాత్రమే అడుగుతున్నాను సార్. అంటే వి డోంట్ వాంట్ టు మైట్ బి ఎక్కడో కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు. మేము ఎవరి మీద బ్లేమ్ చేయలేదు. వాట్ వి ఆర్ సేయింగ్ సహస్త ఆయన రాసి పంపించింది మాకు ప్రెస్ నోట్. ఓకే, వాళ్ళు ఎటువంటి ఇక్కడికి మాకు ప్రపోజల్ కానీ పర్మిషన్ కోసం అప్లై కానీ ఎటువంటి చేయకనే వాళ్ళు స్టార్ట్ చేసినారనేది వాళ్ళు చెప్పిన ప్రధానంగా.
31st జనవరి డెడ్ లైన్ అండి. ఆ టైంకే మనం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. అయితే ఇట్స్ ఏ ప్రాసెస్, డెఫినెట్లీ ఆ ప్రాసెస్కి కొంచెం టైం పట్టింది. ఓవర్ ది టైం మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి త్రూ డిప్యూటీ డిఓ, డిఓ గారు, ఆర్జీడీ గారు అందరూ ఇన్స్పెక్షన్ చేశారు అండ్ అన్నీ ఉన్నాయని. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.